ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిన చిత్రం త్రిబులార్. ఈ సినిమా విడుదలై అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో అభిమానుల మధ్య పెద్ద వివాదం తలెత్తింది. మా హీరో గ్రేట్ అంటే మా హీరో పాత్ర తక్కువ చేసి చూపించారు అంటూ ఇద్దరు హీరో అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. సినిమా చూసిన తర్వాత చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పాత్ర చాలా తక్కువగా ఉందని, రామ్ చరణ్ పాత్రను హైలైట్ చేశారంటూ ఆరోపించారు. ఇలా ఎన్టీఆర్ చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇకపోతే తాజాగా ఓవర్మ్యాక్స్ మీడియా సంస్థ ఏప్రిల్ 22 వరకు పాన్ ఇండియన్ స్టార్ హీరోల టాప్ 10 జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో ఎన్టీఆర్ 2వ స్థానంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఈ టాప్ 10 జాబితాలో టాప్ 5 లో కేవలం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే ఉన్నారు. మిగిలిన హీరోలందరూ కూడా సౌత్ ఇండియన్ స్టార్సే కావడం విశేషం. ఇక ఈ సర్వేలో భాగంగా టాప్ 10 లో 2వ స్థానంలో ఎన్టీఆర్ ఉండగా 7వ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. రామ్ చరణ్ టాప్ 5 లో కూడా చోటు సంపాదించుకోలేదు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన త్రిబులార్ సినిమా విడుదల కాకపోతే ఈ టాప్ 10 జాబితాలో వీరి పేరు బహుశా ఉండేది కాదేమో. ప్రస్తుతం టాప్ 10 జాబితాలో వీరి ర్యాంక్ వెనుక ఈ సినిమా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ 2వ స్థానంలో చోటు సంపాదించుకోగా రామ్ చరణ్ 7వ స్థానంలో చోటు సంపాదించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఎన్టీఆర్కే దక్కిందని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ 2వ స్థానంలో ఉండడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.